సీఎం కేసీఆర్ అని చెప్పకుండా ఇప్పుడు అతను నియర్లీ టూ టైమ్స్ వచ్చారు. ఇప్పుడు కేటీఆర్ కానీ సీఎం కానీ మన సీఎం గారు కానీ చాలా అభివృద్ధి కానీ ఇప్పుడు మన రోడ్లు వేయడం, ఇప్పుడు నార్మల్ అప్పుడు చూసుకుంటే చాలా మొత్తం అందరు బొందలే ఉండేవి. ఇప్పుడు మెట్రో అయిపోయింది, టీ హబ్బులు అయిపోయింది, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అయిపోయింది, ఆ ఓవరాల్ చుట్టూ మెట్రో వేయించడం ఇవన్నీ చేస్తున్నారు. ప్లస్ మనం ఇప్పుడు చూసుకుంటే లైక్ నార్మల్గా టోటల్ ఆల్ ఓవర్ తెలంగాణలో చాలా జిల్లా జిల్లాకి మెడికల్ కాలేజెస్ పెట్టారు, అదొకటి ప్లస్ పాయింట్ అయింది. ఇంకోటి విలేజెస్ సైడ్ ఇదంతా వెనకబడిపోయింది అంటున్నారు కదా. విలేజెస్ సైడ్లో నేను కూడా విలేజ్ నుంచే వచ్చాను. విలేజెస్ అవి వెనకబడుతున్నాయి కానీ ఇప్పుడు ఇప్పుడు స్లోగా అభివృద్ధిలోకి వస్తున్నాయన్నా, పర్లేదు. బంగారు తెలంగాణ అయిందట, బంగారు తెలంగాణ అవుతుంది ప్రాసెస్, అంటే మ్యాక్స్ అయిపోయింది, ఇంకా అవుతుంది, ఇంకా చేస్తారు. కాంగ్రెస్ కూడా అంటే లైక్ ఇప్పుడు నార్మల్గా బయట టాక్ చూసుకుంటే ముందు కాంగ్రెస్ నియర్లీ చాలా సంవత్సరాలు పాలించింది, అప్పుడు అసలు కరెంట్ ఉండదు, 4 అవర్స్ కరెంట్ ఇచ్చి రైతులకి 4 గంటలు కరెంట్ ఇచ్చి మొత్తం చేసుకోండి, నీళ్లు ఉండలేవు, ఏం లేవు, ఇంకా అప్పుడు అదంతా పోయింది. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి సవలతులు. ఇప్పుడు ఎక్కడికైనా పోవాలన్నా కానీ బస్సులు పెట్టిరు, కొత్త కొత్త బస్ స్టాప్లు, రైల్వే స్టేషన్లు అంటే సెంట్రల్ అండి, కాకపోతే ఇప్పుడు బస్ స్టాప్లు కానీ కొత్త కొత్త బస్సులు కానీ, కేసీఆర్ కిట్లు చిన్న మంచి అమ్మలకి, ప్రెగ్నెంట్స్కి, అక్కలకి, వాళ్ళందరికీ మంచి మంచి కిట్లు, పౌష్టికాహారాలు, కళ్యాణ లక్ష్మి అన్నీ చూసుకుంటే చాలా బెటర్ అండి. బీజేపీ అని అంటే ఎట్లుందని ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు కదా ఐటీ మినిస్టర్, కేటీఆర్ ఐటీ మినిస్టర్ అంటే అన్న, ఇప్పుడు నార్మల్గా మన టీహబ్ పెట్టారు కదా మొన్న, ఆ టీహబ్ ద్వారా చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయన్న, నేను ఇప్పుడు జాయిన్ అయింది కూడా దానివల్లే. నాకు గవర్నమెంట్ అని ఉండే, ఇక గవర్నమెంట్ పోయింది, ఇక దాని ఏం చేయలేము, కానీ ఇంకా అన్ని అందరికీ ఇవ్వాలి అని అంటే ఇప్పుడు 80 వేల గవర్నమెంట్ జాబ్లలో 14-15 లక్షల మందికి అట్లీస్ట్ అది అప్లై చేసుకునే దాన్ని బట్టి ఇక చెప్పలేం. సో ప్రైవేట్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు నార్మల్గా మన ఊర్లలో ఇట్లా ఈ ఎఫ్ఐసి కంపెనీస్, ఫుడ్ కంపెనీస్ అన్నీ పెడుతున్నారు, పర్లేదు. మా జిల్లాలో అయితే పడింది మా బాబు. ఏం చెప్తారు నెక్స్ట్ ఓటేసే వాళ్ళు, లైక్ వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని ఎవరైనా సరే, అంటే అందరు ఒక తీరుగు ఉండరు కదా అన్న, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక తీరుగు ఉండరు. ఎవరైతే వాళ్ళ ద్వారా మనకి మనం ఓటేసినా దానికి ఇదే ప్లస్ పాయింట్ ఉండేటట్టు చూసుకొని అప్పుడు ఓటేయండి.